దేవునామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభమును తెలియజేస్తున్నాను. తరలు వచ్చి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడును మహాగణుడు అయిన మా ప్రియ పరలోకు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు స్తోత్రాలు, వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా, మరొక నూతన దినము ప్రభా ఉదయకాలమని సన్నిధానములో చెల్లిస్తూ తీర్చడానికి మీరిచ్చిన ఈ గొప్ప తరుణం బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రార్థన ద్వారా, వాక్య ధ్యానము ద్వారా, పాటల ద్వారా నేను మహిమపరుస్తూ ఉండగా నేను వీక్షిస్తున్న ప్రతి బిడ్డకు ఆశీర్వాదకరంగా మలుచుమని యేసు క్రీస్తు పేరిట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని నామమును మహిమపరుస్తూ ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి 219వ కీర్తన, క్రీస్తు లేచెను హల్లెలూయా, క్రీస్తు నన్ను లేపు అనే కీర్తన పాడుదాము. 219వ కీర్తన పల్లవి మొదటి చరణము 3-5వ చరణములు పాడుదాము. క్రీస్తు లేచెను హల్లెలూయా, క్రీస్తు నన్ను లేపును, ఇది యేసు నాద సత్యము, ఇలను దాకుడి నిత్యము. క్రీస్తు లేచెను హల్లెలూయా, క్రీస్తు నన్ను లేపును, ఋతుల పునరుద్ధార పంటను ప్రథమ ఫలమగు క్రీస్తులో, మృతులు లేతురు నేను లేదు, నాలు వరసలు నిజమిది. క్రీస్తు లేచెను హల్లెలూయా, క్రీస్తు నన్ను లేపును, మరణ సంఘమా, మీ అందరికి మరొకసారి ప్రేమపూర్వకంగా నేటి ధ్యానమునకు ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి ధ్యానమునకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగములు ప్రవక్త అయిన దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనం నుంచి 31వ వచనం వరకును, క్రొత్త నిబంధన పత్రికల భాగము నుంచి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 35 నుంచి 49వ వచనం వరకు ఏర్పాటు చేయబడి ఉన్నవి. ప్రియమైన సంఘమ, ఈ రెండు లేఖన భాగాల నుంచి మనం ఏర్పాటు చేసుకున్నటువంటి అంశము క్షయమైనది విడిచి అక్షయతను ధరించుకునుట. క్షయమైనది విడిచి అక్షయతను ధరించుకునుట, లివింగ్ ద పెరిషబుల్ అండ్ వేరింగ్ ద ఇంపెరిషబుల్, లివింగ్ ద పెరిషబుల్ అండ్ వేరింగ్ ద ఇంపెరిషబుల్. ప్రియమైన సంఘమ, ప్రస్తుత కాలములో లోకములో వస్తు ప్రపంచము జనాన్ని ఏలుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. వస్తువులు మనిషిని ఆకర్షిస్తున్నట్లుగా చూస్తున్నాం. ఒక మనిషి ధరించినటువంటి వస్త్రాలను బట్టి, ఆభరణాలను బట్టి, జీవిత శైలిని బట్టి, జీవన శైలిని బట్టి ప్రజలు విలువిస్తున్నటువంటి కాలానికి మనం వచ్చాం. మెటీరియలిస్టిక్ వరల్డ్ లోనికి మనం ప్రవేశించాం. వస్తు ప్రపంచము నేడు మనని ఏలుతూ ఉన్నది. క్షయమైనటువంటి వస్తువుల కొరకు నేడు పరిగెడుతూ ఉన్నాం. ఈ భూమి మీద చిరకాలము జీవిస్తామనేటువంటి తలంపుతో జీవిస్తున్నాం. మరణము తర్వాత జీవితం అనేది ఉన్నదన్న సంగతిని మర్చిపోయి ఇక్కడ జీవిస్తున్న జీవితమే స్థిరం అనుకుని లోకానుసారంగా జీవిస్తూ మరణం తర్వాత ఉండాల్సినటువంటి ఆ జీవితం కొరకైన సిద్ధపాటు లేకుండా, దాని కొరకు ఎటువంటి ప్రయాస లేకుండా జీవిస్తూ
లోకానుసారమైన క్షేమమైనటువంటి వస్తువుల కొరకు ప్రయాస పడేటువంటి వారు పరుగులు పెడుతున్నటువంటి వారు ఎందరో ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రస్తుత కాలములో మరణం తర్వాత ఉండేటువంటి జీవితము గురించి ఆలోచన చేసేవారు చాలా అరుదు. ఏ విధంగా జీవిస్తున్నాము, ఏ విధంగా సంతోషిస్తున్నాము, ఎలా ఉన్న జీవితం అని ఆలోచన చేసేవారు ఉన్నారు. ఎంత సంపాదిస్తున్నాము, ఎంత సంతోషంగా జీవిస్తున్నాము అనేటువంటి తలంపుతోనే ఉంటున్నాము. కానీ మరణము తర్వాత జీవితము ఎలా ఉండబోతుందో, దాని కొరకు ఇప్పటి నుంచి ఏ విధంగా సిద్ధపడాలో, దాని కొరకు ఏ విధంగా ప్రయాసపడాలో అనేటువంటి తలంపు నేటి తరములో కొదువు అవుతున్నట్టుగా చూస్తూ ఉన్నాం. అందుకే అపొస్తలుడైనటువంటి పౌలు నాటి కొరింథ సంఘములో ఉన్నటువంటి సమస్యలను దృష్టిలో ఉంచుకొని ఈ మాటలు రాస్తూ ఉన్నాడు. పునరుత్థానమును నమ్మనటువంటి వారు కొందరు ఉంటే, పునరుత్థానమును అర్థం చేసుకోలేని వారు మరికొందరు, పునరుత్థాన శక్తినే గ్రహించలేని అనేకులు ఉంటూ ఉండగా క్రైస్తవ విశ్వాసానికి పునాది అయినటువంటి మృతుల పునరుత్థానం గురించి వచ్చినటువంటి సంశయాలను తీర్చడానికి అపొస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయములో సంశయాలన్నిటినీ తీరుస్తూ ఉన్నాడు. మృతుల పునరుత్థానమును స్పష్టంగా వివరించటానికి, అవివేకంగా ఆలోచన చేసే వారికి, అవివేకంగా ప్రశ్నించేటువంటి వారికి, అవిశ్వాసులైనటువంటి వారికి పౌలు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. మూడు విషయాల గురించి ఈ 15వ అధ్యాయంలో మనం చూడగలం. మొదటిది లైఫ్ ఆఫ్టర్ డెత్, మరణము తర్వాత జీవితం ఎలా ఉండబోతుంది అనేది మొదటి పాయింట్ అయితే, రెండవది ద నేచర్ ఆఫ్ ద రిజరెక్షన్, పునరుత్థానం యొక్క స్వభావం ఎలా ఉంటుంది. మరణం తర్వాత జీవితం ఒకటైతే పునరుత్థానం యొక్క స్వభావం ఎలా ఉందో వివరిస్తున్నాడు. మూడవది ద ప్రామిస్ ఆఫ్ రిజరెక్షన్ లైఫ్, పునరుత్థాన జీవితం వచ్చినటువంటి వాగ్దానాన్ని పోస్టులైనటువంటి పౌలు తెలియజేస్తున్నాడు. కొరింథ సంఘములో ఉన్నటువంటి సంశయాలను తీరుస్తూ నేటి క్రైస్తవ సంఘములో మృతుల పునరుత్థానం పట్ల ఉన్నటువంటి సంశయాలన్నిటినీ వివరించటానికి ఈ మాటలు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి. అంత మాత్రమే కాకుండా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయములో ద్విపద జాలం మనం చూస్తున్నాం. విరుద్ధమైనటువంటి భావాలు కలిగినటువంటి ద్విపద జాలాన్ని ఇదే అధ్యాయములో మనం చూస్తున్నాం. 35వ వచనం నుంచి 49వ వచనం వరకు ఇంచుమించుగా మనము డ్యూయల్ వర్డ్స్ చూస్తూ ఉన్నాం. ద్విపద జాలం అనగా క్షయమైనది, అక్షయమైనది, ఘనహీనమైనది, మహిమ గలది, బలహీనమైనది, బలమైనది, ప్రకృతి సంబంధమైనది, ఆత్మ సంబంధమైనది, భూ సంబంధమైనది, పరలోక సంబంధమైనది, మొదటి మనుషుడు, రెండవ మనుషుడు, విత్తనము, పంట, మట్టి శరీరము, మహిమ శరీరము, ఈ విధముగా ద్విపద జాలాన్ని తెలియజేస్తున్నట్టుగా చూస్తూ ఉన్నాం. క్షయమైనటువంటి పెరిషబుల్ అనేటువంటి పదాన్ని అక్కడ వివరిస్తున్నాడు. రెండవ వైపు అక్షయమైన, ఇంపెరిషబుల్ అనేటువంటి ఈ రెండు పదజాలాన్ని ఉపయోగిస్తూ రాస్తున్నాడు. క్షయమైపోయేటువంటి శరీరము అది గణహీనమైనదిగా, బలహీనమైనదిగా, ప్రకృతి సంబంధమైనది, భూ సంబంధమైనటువంటిది, అది మట్టి శరీరం అని తెలియజేస్తూ ఉన్నాడు. ఒక విశ్వాసి ఈ యొక్క క్షయమైనటువంటి స్థితి నుంచి అక్షయమైన వాటి వైపు ప్రయాణించాలి, అటువైపు వెళ్ళటానికి ప్రయత్నించాలి. అది అక్షయమైనది, మహిమ కలిగినటువంటిది, బలమైనది, ఆత్మ సంబంధమైనది, పరలోక సంబంధమైనది, మహిమ శరీరముతో కూడినటువంటిది అక్షయ శరీరము. ప్రతి క్రైస్తవ విశ్వాసి ఈ రెండింటి మధ్య పోరాడుతున్నట్లు చూస్తూ ఉన్నాం. పౌలు గారు కూడా విశ్వాసి రెండింటి మధ్య కొట్టుమిట్టాడుతూ ఉండగా, సందిగ్ధంలో ఉండగా, వారికి ఉన్నటువంటి సంశయాలను తీరుస్తూ ఇక్కడ తెలియజేస్తున్నటువంటి మాట, ప్రతి క్రైస్తవ విశ్వాసి తన జీవితములో మృతుల పునరుత్థానం పట్ల నిరీక్షణ కలిగి జీవించాలని
క్షయమైపోయేటువంటి ఈ శరీరం మీద అక్షయతను ధరించుకోవటానికి అనునిత్యము ప్రయాసపడేటువంటి వారుగా అనునిత్యము సిద్ధపడి సిద్ధంగా ఉండాలని తెలియజేస్తున్నాను. ఎందుకనగా లోకములో మనం జీవిస్తున్నప్పుడు క్షయమైనటువంటి వస్తువులే మనల్ని ఆకర్షిస్తున్నాయి. ఈ లోక సంబంధమైనటువంటివే మనల్ని బహుగా ప్రేరేపిస్తున్నాయి. అందును బట్టి ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 19 నుంచి 21వ వచనం వరకు మనం గమనించినట్లయితే పౌలు గారు సెలవిస్తున్నారు, వారి కడుపే వారి దేవుడు. కడుపును ప్రేమించి ఈ లోకపరమైనటువంటి ఆశలను ప్రేమిస్తూ ఆశల వెంట పరిగెడుతూ శరీరాశ నేత్రాశ జీవపు డమ్మమును అనుసరిస్తూ అందుకంటున్నాడు వారి కడిపే వారి దేవుడు. ఎంతగా యలోకాన్ని ఆశిస్తున్నాడు, ఎంత సంపాదించినా తృప్తి తీరదు. ఎంతో అత్యాశతో దురాశతో జీవించే వారు ఉన్నారు. అంత మాత్రమే కాక వారు సిగ్గుపడవలసినటువంటి సంగతులు గురించి అతిశయపడేటువంటి వారు ఉన్నారు అని. ఏ విషయములైతే ఒక క్రైస్తవుడిగా ఆ పని చేయడానికి సిగ్గుపడాలో అటువంటి విషయాన్ని బట్టి అతిశయించేటువంటి అతిశయపడుతున్నటువంటి వారు ఉన్నారని, వారు భూ సంబంధమైన వాటి మీదనే మనసు ఉంచుతున్నారని పౌలు సెలవిస్తున్నాడు. భూ సంబంధమైన వాటి మీద మనసు ఉంచుకొని కడుపుకు దాసునిగా ఉండి లోకానికి దాసునిగా ఉండి లోకానుసారమైనటువంటి జీవితాన్ని జీవించవద్దని, క్షయమైపోయేటువంటి ఈ శరీరమును బట్టి ఎక్కువ ఆశలు కలిగి ఉండకుండా దీని మీద అక్షయతను ధరించుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకనగా మన పౌరసత్వము పరలోకమందున్నదని ఫిలిప్పీలకు రాసిన పత్రికలో తెలియజేయబడుతున్నది. కనుక ఆ పరలోక పౌరసత్వాన్ని సంపాదించుకోవడానికి ఈ యొక్క దీన శరీరమును మహిమ శరీరముగా మార్చగలిగినటువంటి క్రీస్తు వైపు మనము చూడాల్సినటువంటి వారమై ఉన్నాము. ఈ యొక్క దీన శరీరం మట్టి శరీరమును మహిమ శరీరముగా మార్చగలిగినటువంటి క్రీస్తు వైపు మనం చూస్తూ ఆయన యొక్క అడుగుజాడల్లో మనం జీవించాల్సినటువంటి వారమై ఉన్నాము. అందుకే కొలసేలకు రాసినటువంటి పత్రికలు కూడా స్పష్టంగా సెలవిస్తూ అక్షయతను ధరించుకోవడానికి మనము ప్రయాసపడేటువంటి వారముగా ఉండాలని సెలవిస్తూ పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనుకుడి. ఈరోజు అనేక మంది భూలోకపరమైనటువంటి యలోకపరమైనటువంటి ఆశలు ఎన్నో కలిగి జీవిస్తున్నాం. ఎంత సంపాదించుకున్నాం, ఏ విధంగా పేరు సంపాదించుకున్నాం, ఏ విధంగా పొజిషన్స్ సంపాదించుకోగలుగుతున్నాము అనేటువంటి వాటి మీదనే మనము దృష్టి సారిస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు గారు ఇక్కడ సెలవిస్తుంది, పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. మన మనసు పైనున్న వాటి మీద పరలోక సంబంధమైన వాటి మీద దృష్టి కేంద్రీకరించు. భూలోక సంబంధమైన వాటి మీద మన మనస్సును నిలపవద్దని సెలవిస్తున్నాడు. ఎందుకనగా పేతురు భక్త కోటికి రాస్తూ 1వ అధ్యాయం 18వ వచనంలో సెలవిస్తుంది, మనము క్షయమైపోయేటువంటి వస్తువుల చేత విమోచింపబడలేదు. క్షయమైపోయే వస్తువులు అనగా వెండి బంగారాల చేత విమోచింపబడలేదు. ఈ వెండి బంగారాలు ఒక వ్యక్తిని రక్షింప నేరవు. ఈరోజు లోకములు వెండిని సంపాదించుకోవడానికి, బంగారమును సంపాదించుకోవడానికి, నగలను సంపాదించుకోవడానికి, ఐశ్వర్యమును సంపాదించుకోవడానికి మనిషి ఎంతగానో తాపత్రయపడుతున్నాడు. అందు బట్టి పేతురు భక్త కోటికి సెలవిస్తూ అంటున్నాడు, వెండి బంగారముల చేత క్షయమైపోయేటువంటి వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు. అక్షయమైనటువంటి అమూల్యమైన క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడ్డారు. కనుక అంత విలువైనటువంటి అమూల్యమైనటువంటి క్రీస్తు రక్తముతో క్షయమైపోయేటువంటి వెండి బంగారాలను మనము పోల్చలేము. కనుక వీటి మీద దృష్టిని ఉంచకుండా పైనున్న వాటి మీదనే మనసును కేంద్రీకరించే వారుగా ఉండాలని పేతురు సెలవిస్తున్నాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయంలో పౌలు సెలవిస్తూ భూమి మీద మన గుడారము శిథిలమైపోయినను. ఈ గుడారము శిథిలమైపోయేది. చాలా మంది ఈ శరీరము అనేక సంవత్సరాలు జీవించాలని ఇక్కడే స్థిరంగా ఉండిపోతాననేటువంటి తలంపుతో జీవించేవారున్నారు.
ఐ లివ్ ఫర్ ఎవర్ ఆన్ ద ఎర్త్ అనేటువంటి తలంపుతో జీవించే వారు ఎందరో ఉన్నారు. రేపటి దినం ఉంది, రేపు మరణం వస్తుంది అనేటువంటి సంగతిని మర్చిపోయి జీవించే వారు ఉన్నారు. మరణము ఎప్పుడు నీకు ప్రాప్తిస్తుందో కూడా ఎరుగక జీవిస్తున్నటువంటి జీవితాలు మనవి. కనుక ప్రభువుకు ఇష్టమైనటువంటి వారంగా జీవించాలి. పైనున్న వాటి మీద మన మనస్సును కేంద్రీకరించినటువంటి వారమై ఉండాలి. ఇక్కడ పౌలు సెలవిస్తున్న మాట, భూమి మీద మన గుడారమైనటువంటి ఈ నివాసము శిథిలమైపోయిన మన కొరకు నిత్య నివాసం ఉన్నది. అది శిథిలమైపోయేది కాదు, పరలోక పట్టణం మనకున్నది. ఇక మనము ఈ లోకములు పరదేశులమును యాత్రికులమునై ఉన్నాము. ప్రేమైన దేవుని బిడ్డలారా, నీవు పరదేశివి, నీవు యాత్రికుడువు, యాత్రికురాలవు. నీ యాత్రను నీవు ముగించి స్థిరమైనటువంటి నిత్య నివాసమైనటువంటి పట్టణానికి నీవు చేరవలసినది, ఆ గమ్యానికి నీవు నేను చేరవలసింది అనే సంఘటన సంగతి ఎవరూ కూడా మర్చిపోవద్దు. ఒకవేళ అది మరచి మనము జీవిస్తే మృతుల పునరుత్థానము మనం వెళ్లకుండా తీర్పు పునరుత్థానానికి మనం వెళ్లాల్సి వస్తుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇదే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో అంటున్నాను, దేహమందునను దేహము విడిచినను ఆయనకి ఇష్టలుగా జీవించాలని పౌలు గారు కోరుతూ ఉన్నాను. ఎవరికి ఇష్టలుగా జీవిస్తూ ఉన్నాం? ఈ దేహమందునను దేహం విడిచినను క్రీస్తుకు ఇష్టంగా జీవించాలి. ఈరోజు నా శరీరము నా ఇష్టానుసారంగా జీవిస్తానని చెప్పేటువంటి వారు ఎందరో ఉన్నారు. విలువ పెట్టి కొనబడినటువంటి వారము గనక ఇది మన సొత్తు కాదు, ఇది నీ సొత్తు కాదు, ఆయన సొత్తు ఇది. కనుక ప్రభువుకు ఇష్టలుగా ఈ లోకములో జీవించే వారముగా ఉండాలని, అలాగూ జీవించకుండా లోకానుసారంగా జీవించినటువంటి వ్యక్తుల గురించి లూకాసువార్త 16వ అధ్యాయంలో స్పష్టంగా సెలవిస్తుంది. 19 నుంచి 31 వరకు ధనవంతుడు ఉన్నాడు, ఒకనొక ధనవంతుడు ఈ లోకములో జీవిస్తూ సుఖవంతమైన జీవితాన్ని జీవించాడు, సుఖభోగములను అనుభవించాడు, విలాసవంతమైన జీవితాన్ని జీవించాడు, తాను తలచినట్టుగా జీవించాడు, సుఖాలతో తాను ఏదైతే కోరుకున్నాడో తాను అనుభవిస్తూ సమస్తము తన ఇష్టానుసారంగా జీవించాడు. తన ముందున్నటువంటి దరిద్రుడైనటువంటి లాజరును చూస్తూ కూడా, తనకున్నటువంటి హీన దీన దరిద్ర స్థితిని చూసి కూడా ప్రేమించలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి ధనవంతుడు, దరిద్రుడైనటువంటి లాజరు ఇరువురు చనిపోయారు. ధనవంతుడు అగ్ని జ్వాలల మధ్య నిత్య నరకాగ్నిలో ఉంటున్నట్లుగాను లాజరు అబ్రహాం రొమ్మున అనుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ ఈ లోకములో క్షేమైపోయే అశాశ్వతమైనటువంటి ఈ వస్తు ప్రపంచం వైపు చూస్తూ ఈ వస్తువులే స్థిరమనుకొని ఈ నగలే ఈ ఆభరణాలే ఈ వస్తువులే వీటిని చూస్తూ ఇవి శాశ్వతం అనుకొని నీవు సంతోషించినట్లయితే జాగ్రత్త. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ధనవంతుడు తన ఈ యలోకపరమైన జీవితములో ఇవే శాశ్వతం అనుకున్నాడు, కానీ అగ్ని జ్వాలల మధ్య కాల్చబడుతున్నాడు, నిత్య నరకాగ్నికి వెళ్ళాడు. లాజరు అయితే అబ్రహాము రొమ్మున విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఇహలోక పరమైనటువంటి ఈ వస్తువులు వస్తు ప్రపంచము క్షేమైపోయేటువంటి వాటి మీద మనసు పెట్టకుండా అక్షయమైన దానిని స్వతంత్రించుకోవడానికి నిత్యము ప్రయాసపడేటువంటి వారంగా ఉండాలని ప్రభు వాక్యము కోరుతూ ఉన్నది. దానియేలు గ్రంథాన్ని మనం గమనించగలిగినట్లయితే దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 9 నుంచి 31 వచనాల సారాంశాన్ని గనక మనం చూడగలిగినట్లయితే రెండు రాజ్యాలు అక్కడ ఉంటున్నాయి, ఉత్తర దక్షిణ రాజ్యాలు ఉంటున్నాయి. పేరుకు రెండు రాజ్యాలు ఉంటున్నాయి, కానీ వారికి ఐక్యత లేని రాజ్యాలు. ఒక మంచి సామెత వారి కొరకు వాడబడి ఉన్నది, ఐక్యత లేని సహపంక్తి భోజనము ఎలా ఉంటుందో. సహపంక్తిలో కూర్చొని ఐక్యత లేని వారు భోజనం చేస్తే ఎలా ఉంటుందో ఈ ఉత్తర దక్షిణ రాజ్యాలు కూడా అలానే ఉన్నాయి. ఎప్పుడు ఒకరి మీద ఒకరు ఆధిపత్యం చాటుకోవాలి, తమ ప్రభావమును చూపించాలి, పేరు ప్రఖ్యాతులు గడించాలనేటువంటి తలంపుతో
ఒకరి మీద ఒకరు పోటీకి వెళ్తున్నట్లుగా చూస్తున్నాం. అందుకే కీడు చేయటకు మనసును స్థిరపరచుకున్నటువంటి వీరు ఐక్యత లేని సహపంక్తి భోజనము వలె వీరు జీవిస్తూ ఉన్నారు. కపటముతో నటనతో జీవిస్తూ దేవుని కొరకు జీవించాలనేటువంటి తలంపు లేనటువంటి తపన లోపిస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. దానికి కారణము అహంకారము గర్వముతో వేషధారణతో నింపబడినటువంటి జీవితాలుగా చూస్తున్నాం. కనుకనే దానియేలు గ్రంథం 11:28 చూస్తే పరిశుద్ధ నిబంధనకు విరోధి అయి ఇష్టానుసారముగా జీవిస్తున్నటువంటి అంత్యోకస్ రాజును చూస్తూ ఉన్నాం. ఇతడు ఎందుకు ఇంతగా పరిశుద్ధ నిబంధనకు విరోధి అయి ఉన్నాడు అని మనం గమనించినట్లయితే, ఎందుకు తన ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నాడయ్యా అని మనం పరిశీలించినట్లయితే, అతడు మిగుల ద్రవ్యం గలవాడట. ఎవరికైతే డబ్బు ఉంటుందో ఈ డబ్బు కలిగినటువంటి వ్యక్తి అహంకారంతో ప్రవర్తిస్తున్నాడు. మిగుల ద్రవ్యము కలిగినటువంటి వాడు అహంకారంతో ప్రవర్తిస్తూ తన ఇష్టానుసారంగా జీవిస్తూ ఎవరిని లెక్క చేయనటువంటి తనము, చివరికి దేవుని కూడా లెక్క చేయనటువంటి తనములోనికి వెళ్ళిపోతున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అందుకే పరిశుద్ధ నిబంధనకు విరోధిగా ఉంటున్నాడు. యూదుల మీద, పరిశుద్ధ నిబంధన మీద, ధర్మశాస్త్రం మీద ద్వేషాన్ని పెంచుకున్నట్లుగా చూస్తూ గ్రీకు భాషను సంస్కృతిని గురించి అతిశయిస్తూ దానిని యూదుల మీద బలవంతంగా నేర్పించడానికి ప్రయత్నించినటువంటి రాజుగా అంత్యోకస్ రాజును మనం చూస్తూ ఉన్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, మిగుల ద్రవ్యం కలిగి ఏలోకపరమైనటువంటి ఈ క్షయమైనటువంటి ఈ యొక్క ధనమే స్థిరం అనుకున్నటువంటి రాజు అతిశయించి దేవుని యొక్క నిబంధనకు వ్యతిరేక అయి దేవుని యొక్క జన్మనకు వ్యతిరేక ధర్మశాస్త్రమునకు వ్యతిరేకంగా జీవిస్తున్నటువంటి ఈ వ్యక్తి యెరూషలేము దేవాలయంలోకి వచ్చి దండెత్తినటువంటి వాడై బలిపీఠం మీద స్వయంని బలిచ్చినట్టుగా పందిని బలిచ్చి గ్రీకు దేవుడైనటువంటి జూపిటర్ ను పరిశుద్ధ స్థలములో ప్రతిష్ఠించినట్లుగా చూస్తూ ఉన్నాం. అందుకే 31వ వచనం చెప్పబడుతుంది, నాశనమును కలగజేయు హేయమైనటువంటి వస్తువు ఈ అంత్యోకస్ గ్రీకు దేవుడైనటువంటి జూపిటర్ ను ఆ బలిపీఠం మీద ప్రతిష్ఠిస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. రాజ్యము తమదే, అధికారము తమదే, ఏదైనా చేయవచ్చు అనుకున్నటువంటి ఈ రాజును మనం చూస్తున్నాం. దేవునికి వ్యతిరేకంగా ఏమీ చేయాలి, దేవునికి అయిష్టమైనది దేవుని యొక్క ఉగ్రతకు గురి కావటమే తప్ప మరొకటి లేదు. కనుక ఈ రాజు అధికారం శాశ్వతం అనుకున్నాడు, రాజ్యము శాశ్వతం అనుకున్నాడు, కానీ వీరందరూ కూడా కాలగర్భములో కలిసిపోయారు. వారి రాజ్యాలు పతనమైపోయాయి, ఐక్యత లేదు, సమాధానము లేదు, నెమ్మది లేదు. అందుకే మాట ఐక్యత లేని సహపంక్తి భోజనము వలె వీరు జీవించారు. ఐక్యత లోపించింది, నటనే వారి జీవితం అయిపోయింది, కీడు చేయటమే వారి మనసుల్లో స్థిరంగా నాటుకొని పోయింది. కనుకనే చివరికి వారు పతనానికి వెళుతున్నారు. ప్రభువు మీద ఆధారపడ్డటువంటి వారు గొప్ప కార్యాలు చేసినట్లుగా మనం చూస్తున్నాం. అందుకే వాక్యం సెలవిస్తుంది, లోకమును గాని లోకములో ఉన్న వాటిని గాని ప్రేమించొద్దు. ప్రేమిస్తే పతనానికి వెళ్ళిపోతాం. క్షయమైన వాటిని ప్రేమించి దేవునికి దూరంగా వెళ్ళిపోయి అక్షయతను ధరించుకొనని వారంగా ఈ లోకములో లోకస్తుల వలె మనం కూడా మృతులు తమ మృతులను పాతి పెట్టుకొనని మనం చెప్పినట్లుగా, మనం మృతుల వలె జీవించి ఉన్నామన్న పేరు మాత్రం ఉంది గాని నీవు మృతుడివే. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ లోకములో ఉన్న వాటి కొరకు కాదు గాని, క్షయమైపోయేటువంటి ఈ వస్తువులు చూసి కాదు గాని, అక్షయమైనటువంటి అలంకారమును ధరించుకొని అక్షయమైనటువంటి అక్షయతను ధరించుకోవడానికి మనం ప్రయత్నించి త్రియేక దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవడానికి ఈ వాక్యం వింటున్న మిమ్మల్ని అందరినీ దేవుడు బలపరిచి నడిపించునుగాక. ఆమేన్. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడును మహాగణుడును మా ప్రియ పరలోకు తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈరోజు
మృతుల పునరుత్థానం గురించి మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ లోకములో మేము జీవిస్తున్నప్పుడు నాయన క్షయమైనటువంటి వస్తువుల మీద మనస్సును ప్రభువా నిలుపకుండా అక్షయమైన దానిని ధరించుకోవడానికి ప్రయాసపడ్డని నీ కృప దయచేయండి ప్రభువా. సహపంక్తిలో కూర్చుని ఐక్యత లేని సహపంక్తి భోజనం వలె మేము కూడా ఐక్యత లేకుండా జీవించకుండా నీ కృప దయచేయండి ప్రభువా. ఐక్యత కొరకు ప్రయాసపడే వారముగా మమ్మను బలపరచండి నాయన. మరి అంతియోకస్ రాజు ఆయన జీవము గల దేవునికి వ్యతిరేకంగా జీవించి తన జీవితంలో ఉగ్రతను పొందుకుంటూ ఉన్నాడు. రాజ్యమే శాశ్వతము అధికారమే స్థిరమనుకున్నటువంటి వ్యక్తి పతనానికి మరి కారణమవుతూ ఉన్నాడు. ప్రభువా ఈరోజు వాక్యం వింటున్నటువంటి మేము మా జీవితాల్లో సరి చేసుకుని నీకు ఇష్టమైనటువంటి వాటి కొరకు ప్రభువా మేము పాటుపడటం నీ కృప దయచండి. నీకు ఇష్టమైన వాటిని మేము కలిగి జీవించడానికి నీ కృప దయచండి. పైనున్న వాటిని వెదకడానికి నీ కృప దయచండి ప్రభువా. ఈ లోకమును గాని లోకములో ఉన్న వాటిని మేము ప్రేమించే వారంగా ఉండకుండా నీ కృప దయచేయండి. ఈ సమయంలో ప్రభువా మా యొక్క సంఘము కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రతి బిడ్డను పేరు పేరును దీవించండి, ఆశీర్వదించండి. అనారోగ్యంతోనూ వ్యాధులతో కష్టాల్లో కన్నీటిలో బాధలో శోధంలో వేదనలు ఉన్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కష్టాల్లో కన్నీటి నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. మమ్మను మా పట్టణమును రాష్ట్రమును దేశమును అధికారులను ప్రభుత్వాలను దీవించండి. మా యొక్క సంఘాన్ని అధ్యక్ష మండలమును దక్షిణ సంఘమును ఆశీర్వదించమని వేడుకుంటున్నాం ప్రభువా. ఈ ప్రార్థనలు ఏకీభవిస్తూ దీన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని యేసు క్రీస్తు పేరిట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ సహవాసము సకల దీవెనలు ఆశీర్వాదాలు మీ అందరికీ తోడైండునుగాక. ఆమేన్.